దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కృపావాక్యం వింటున్న పిల్లలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నా. మరి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా జీవము గల దేవుడు అయ్యా, రక్షించే దేవుడివి, ఎన్నడు విడిచిపెట్టని దేవుడు నాయన. నీ మహిమ కలిగిన మాటలు, ఊరడించే మాటలు, బలపరిచే మాటలు నీ బిడ్డల హృదయాల్లో నింపండి ప్రభా. ఎంతమంది హృదయములు ముయబడిపోయినాయో వారి హృదయములు తెరువు నాయన. విని జ్ఞానముతో అయ్యా ఇదిగో భయపడి నీకు లోబడి నడుచుట నేర్పించండి నాయన. మీరే తోడుగుండమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పేతురు, మొదటి పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. 19వ వచనం నుండి చదువుకుందాం. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును చాలు. మొదట మనము యేసు క్రీస్తుని గురించి తెలుసుకుంటున్నాం. ఆయన గురించి, ఆయనలో ఉన్న గుణగణాలు, ఆయనలో ఉన్న శక్తిని, ఆయనలో ఉన్న బలాన్ని మనం గుర్తించినప్పుడు నిజంగా నీవు నేను ఎలా ఉన్నాం అని పరిశీలన చేస్తే ఆయన అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకముగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడ్డాం. మొదటిగా ఆదాము అవల నాడైతే కన్నాడు, సృష్టి యావత్తుని కన్నాడు. అయితే సృష్టిని కన్నాక మానవుడు ఆయన మాట వినలేదు కనుక లోకములో పాపములో శాపములో మగ్గిపోయారు. ఒక సమయంలో నోవా కుటుంబం ఒక్కటే రక్షించబడింది. పాపము ద్వారా ప్రపంచాన్ని తుడిచివేశాడు. ఆ విధంగా తుడిచివేసినాక మన ప్రభువుకి చింత కలిగిందట. ఏమని? భూమి నిరాకారముగా శూన్యముగా ఉందట, పిల్లలు లేరు. అయ్యో నేను కన్నాను, నేను పెంచాను, నేనే తుడిచివేశాను అని పశ్చాత్తాపడ్డాడట ప్రభువు. అందుకని ఆకాశం మీద ఇంద్రధనుసు వేసి ఎన్నడు ఇలాగ ఒక్కసారే తుడిచివేయను అని వాగ్దానం చేశాడట. అది ఒక్కసారే తుడిచివేయబడింది. ఈసారి జరిగే రాక్కడ అలాగుండదు. అంచెలంచెలుగా అంచెలంచెలుగా అక్కడక్కడ కరువులు, అక్కడక్కడ భూకంపాలు, అక్కడక్కడ యుద్ధాలు. ఇలాగెందుకు రాశాడు అంటే ఒక్కసారి ప్రపంచాన్ని తుడిచివేయటం ఆయనకి ఇష్టం లేదు. అందుకని మనందరినీ, తప్పిపోయిన మానవుల్ని, తొలగిపోయిన వారిని మరలా ఆయన కుమారుడిని భూలోకానికి పంపించి ఆయన అమూల్యమైన రక్తము చేత మనం రక్షించుకున్నాడు, విమోచించుకున్నాడు. ఈ సంగతి మర్చిపోవద్దు. మన కొరకు ప్రాణమే పెట్టాడు. మరి ఎవ్వరో ఏ బలు ఇవ్వక్కర్లేదు, నేనే బలైపోతున్నా అని ప్రాణం పెట్టి క్రయధనంగా చెల్లిస్తున్నా. కాబట్టి ఇక మీదటి మీరు అబ్బా తండ్రి అని మొరపెట్టమని లేఖను చెబుతుంది. ప్రతి ఒక్కరు పాపము, ఎంతటి పాపములో ఉన్నా, ఎంతటి చీకటిలో ఉన్నా, ఏ ఘోరమైన పాపి అయినా ఆయన పాదాల దగ్గరకు వస్తే ఆయన వారికి క్షమాపణ ఇవ్వబోతున్నాడు. ఆయన అమూల్యమైన రక్తముతో కడుగుతున్నాడు, శుద్ధి చేస్తున్నాడు. నీ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోవద్దు. ఆయన క్షమించి మనలను ఆయన పిల్లలుగా, ఆయన కుమార్తెలుగా, ఆయన కుమారులుగా ప్రేమించి ఆయన రక్తముతో కడిగి పవిత్రపరుచుకున్నాడు. అందుకని నిష్కళంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిమి. మన పాపములకు విమోచన ఉందని మర్చిపోవద్దు.
అయ్యో నేను చాలా ఘోరమైన పాపిని కదా, నేను ప్రభువా అంటానికి కూడా తగదు, చనిపోవటమే మేలు అనుకోవద్దు. మీరంత ఘోరమైన పరిస్థితిలో ఉన్న ప్రభు దగ్గరికి రండి, ప్రభుతో నడవండి, ప్రభు మాట వినండి, వాక్యాన్ని అనుసరించండి. అప్పుడే ఆయన కృప మీరు చూడబోతున్నారు, ఆయన కృప మీకు దొరుకును గాక. అందుకని అంటున్నాడు కదా, మీరు ఎరుగుదురు కదా, ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడిను గాని తన్ను కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడిను. మరలా ఒకసారి యేసు క్రీస్తు ప్రభువారు కుమారుడిగా వచ్చాడు, చనిపోయాడు, రక్తాన్ని చిందించాడు. అయితే నీ పాపములు నా పాపములు ఆయన వీపు మీద మోసుకుంటూ వెళ్ళాడు, శిలువ యజ్ఞము చేశాడు, బలియాగమైపోయాడు. అట్టి ప్రభువు మనలను ప్రేమించి ఇంకా నీ కొరకు నా కొరకు చేతులు చాపి ఉంచాడు. ఆయన ప్రత్యక్షమయ్యాడు, మరలా ఆయన భూలోకానికి రాబోతున్నాడు. కడవరి కాలంలో ఉన్నాం, ఆఖరి దినాల్లో ఉన్నాం, అంత్యకాలంలో ఉన్నాం. ఎవరు గుర్తిస్తారో, ఆయన రాకడ దినములు గుర్తించి ఎవరు ఎదురు చూస్తున్నారో ఆ పిల్లలు ధన్యులు. అందుకని ఆయన అంటున్నాడు కదా, ఇంకా వాక్యంలోకి వెళ్తే ముందుకు వెళ్దాం, 2వ అధ్యాయంలో 25వ వచనం, మీరు గొర్రెల వలె దారి తప్పిపోతురి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు మళ్ళీ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆయన అంటున్నాడు కదా, పైన 22వ వచనంలో చెబుతున్నాడు, ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసెను. దేవునికి స్తోత్రం. చూడు ఎటువంటి ప్రేమ చూపాడు మన కొరకు. మనము ఆయనలో చీకటి ఎంత మాత్రము లేదు, ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదు, ఎంతటి పరిశుద్ధుడు అని మనం విని కూడా పరిశుద్ధాత్మ దేవుని దగ్గరికి రాలేకపోతున్నాం, గుడికి రాలేకపోతున్నాం, వాక్యం వినలేకపోతున్నాం. ఎంత గొప్ప మీటింగులు, ఎంతమంది దైవజనులు తీసుకొచ్చి వాక్యం వినిపించినా వాక్యానికి లోబడతలేదు మనం. ఎంతమంది ఇలాగ చీకటిలో నశించిపోతున్నారు, అట్టి వారి వైపు చూపిస్తున్నాడు. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతురి. గొర్రెలు ఎలాగ దారి తప్పిపోయినాయో అలాగే మనం కూడా దారి తప్పిపోయిన గొర్రెల వలె ఉన్నామంట, చెదిరిపోయిన గొర్రెల వలె ఉన్నామంట, కాపరి లేని గొర్రెల వలె ఉన్నామంట. కాపరి లేకపోతే గొర్రెలు ఏమైపోతాయి? తోడేలు వచ్చి మందను చీల్చి అనేక రకాలుగా చంపేస్తాయి. అలాగే మనము కూడా మనకు ఒక కాపరి అంటూ ఉండాలి, కాపరి చేతులు ఎదగాలి. దైవజనులు కాపరి అంటే దైవజనులు. ఆ దైవజనులు ఎవరో తోడేలు లాంటి వాడా? ప్రాణం పెట్టే దైవజనుడైనా, ప్రేమించే దైవజనుడైనా, నీ కొరకు ఖర్చు అయ్యే దైవజనుడేనా అని మీరు విని అందులో చేరండి. ఎక్కడ చేరినా అందులో చేరండి. మీ దైవజనులు మీ కొరకు ఖర్చు అయ్యేవాడుగా, మీ కొరకు ప్రాణం పెట్టేవాడుగా ఉండాలి, మిమ్మల్ని ప్రేమించేవాడుగా ఉండాలి. అంతేగాని బైబిల్లో యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో 10వ అధ్యాయంలో ఏమని ఉంది? జీతగాడు గొర్రెల కాపరి కాడని ఉంది.
జీతగాడు గొర్రెల కాపర్ కాడంటే బైబిల్లో ఎంతమంది జీతగాళ్ళు ఉన్నారు? ఇప్పుడు భూలోకం అంతా చూడండి, ఒక వంతు మంది ఎక్కడ జీతాలు లేని వాళ్ళు ఉన్నారు? మూడొంతుల మంది జీతాలే. మినిస్ట్రీలు, సంస్థలు, పై అధికారుల చేతిలో జీతానికి లోబడిపోయి వచ్చే వచ్చారు పోతే పోయారు అంటున్నారు. కాబట్టి అలాంటి కాపరులు మనకు అక్కర్లేదు. జీతగాడు గొర్రెల కాపరు కాడు. యేసయ్య అంటున్నాడు, నేను మంద కొరకు గొర్రెల కొరకు ప్రాణం పెడతాను, మంచి కాపరిని నేను, మంచి కాపరిని అని చెప్పాడు. ఇప్పుడు మనం యేసయ్య నిజమైన కాపరే. ఆయన మాట ప్రకారం చేసే కాపరులు దైవజనులు ఎవరో, ఆయన చిత్తపు నెరవేర్చే దైవజనులు ఎవరో, వారు మంచి కాపరులు. ఆయన చిత్తము నెరవేర్చిన దైవజనులు కాపరులు కాదు, తోడేలు. తోడేలు సంఘాలను చెరిపే తోడేలు, సంఘాలను సీల్చే తోడేలు భూలోకములో ఉన్నాయి. కాబట్టి నేను పెరగాలి, నా మంద పెద్దగా ఉండాలి, నా సంస్థ పెద్దగా ఉండాలి, నేను డబ్బు పైన ఆదిమాన్యం చేయాలి. అందుకని ధనాపేక్ష కలిగి ఎంతోమంది ఆదిమాన్యం చేస్తూ ఉన్నారు. అలాంటి కాపరులు పరలోకానికి చేరరు. ఆయన కృప కావాలి, ఆయన దయ కావాలి అంటే ఆయన పాదాల దగ్గర దీన మనస్సు కలిగి నలిగి కరిగి ఉండాలని బైబిల్ చెబుతూ ఉంది. అందుకనే ఆయన అంటున్నాడు 25 వచనంలో, తప్పకుండా మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడినైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. అందుకని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది కదా, ఇదే అధ్యాయంలో 5:4 ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేస్తే ఎన్ని మేలులు ఉన్నాయో, నీ జీవితంలో జీవమును నిత్య జీవాన్ని పొందుతావు, నిత్య రాజ్యం దొరుకుతుంది. ఆయన వచ్చినప్పుడు చనిపోయి సమాధిలో ఉంటే లేపబడతావు, రక్షించబడి ఆయన రక్త మాంసాలు తింటే ఆ యొక్క పరలోక రాజ్యానికి పాలిభాగస్థులుగా దేవుడు చేస్తా ఉన్నాడు. అంతేకాక మరలా అంటున్నారు కదా, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. పరలోకం వెళ్తే ఏమిస్తాడట? ఏమిస్తాడు అంటే వాడబారని మహిమ కిరీటము దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం. మరి యుగ యుగాలు అగ్ని ఆరదు, పురుగు చావదు అని అగ్నిగుండం ఉందని బైబిల్ మనకు చెబుతుంది. పాతాళం ఉందని బైబిల్ మనకు చెబుతుంది. పాతాళం తప్పించుకోవటానికి, అగ్నిగుండం తప్పించుకోవటానికే నిత్య జీవం దేవుడు మనకు ఇవ్వబోతున్నాడు. ఏది మేలు ఏది కీడు మనం ఎంచుకొని, ఏది మేలు ఏది కీడు అని మనం ఎంచుకొని ప్రభు మాటను విని ఆయన తట్టు తిరగాలని దేవుని యొక్క చిత్తము చెప్తూ ఉన్నాడు, మనకు నేర్పుతూ ఉన్నాడు. వాడబారని మహిమ కిరీటము పొందుదురు. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండు, మీరందరూ ఎదుటివాని ఎడల అద్దుకో. దేవునికి స్తోత్రం. దేన మనసు అనే వస్త్రము ధరించుకొని పెద్దలకు లోబడి ఉండాలట, పెద్దలకు లోబడి ఉండాలట. ఎంతమంది పిల్లలు పెద్దలకు లోబడేలాగా పెంచుతున్నారు ఈ రోజున? టీవీలు, సినిమాలు, సెల్ ఫోన్లు, ఎన్నో నెట్టలు, టెలివిజన్లు చూస్తున్నారు, ఎంతో గర్వంగా ఉంటున్నారు. తల్లిదండ్రులకు పిల్లలు లోబడతలేదు, భయపడతలేదు. కుటుంబాలు ఎన్నో విచ్ఛిన్నమైపోతున్నాయి. ఆ పరిస్థితులు చూస్తే ప్రభువుకి అనుకూలముగా లేరని బైబిల్ ద్వారా, మన వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాం. అలా నడిచే పిల్లలకి వాడబారని మహిమ కిరీటము దొరకదు, నిత్య రాజ్యము దొరకదు. ఆయన జీవము నిత్య జీవములో లేరు అని
వాక్యానుసారంగా మనం అర్థం చేసుకుందాం. అందుకని మీరు పెద్దలకు లోబడి ఉండి, పెద్దలకంటే పెద్దవారు తల్లిదండ్రులు ఉంటారు, అక్కలు ఉంటారు, అన్నలు ఉంటారు, భర్తలు ఉంటారు, భార్యలు ఉంటారు, ఈ విధంగా సంఘములో పెద్దలు ఉంటారు. ఇలాగ చూస్తే పెద్దలకు లోబడి ఉండాలి. పెద్దవారికే చిన్నవారు ఈ రోజున ఎన్నో తెలివితేటలు చెప్తున్నారు. అలాగని చూస్తే ఈరోజు చిన్నపిల్లలాగా లేరు పిల్లలు, పెద్దవాళ్ళలాగానే ఉన్నారు. మనకు తెలియని పిల్లలకే తెలుస్తున్నాయి ఎక్కువ. ఇది అంత్యకాలంలో కడవర దినాల్లో ఉన్నాం. అందుకని పిల్లలు అలాగున్నారు కనుక ఆ పిల్లల్ని మనం చూస్తున్నప్పుడు మనం ఖచ్చితంగా రాకడలో ఉన్నాం. అందుకని ఎలాగుండాలో చూడు. మీరందరూ ఎదుటివాని ఎడల దేన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. ఎదుటివాని ఎడల దేన మనస్సు చూపించాలి. ఆ తర్వాత దేన మనస్సు అనే వస్త్రం ఉందట ప్రభు దగ్గర. భూలోకములో కాదు, కొట్టుల్లో షాపుల్లో కాదు, షాపుల్లో ఉండే వస్త్రాలు మన ఇంట్లో ఉండే, మన బీరువాళ్ళ నిండా ఉండే, ఎంతో మంచి వస్త్రాలు ఉండే, పట్టు వస్త్రాలు ఉన్నాయి, అవన్నీ కాదు. యేసయ్య దగ్గర ఆయన పాదాల దగ్గర ప్రార్థన చేస్తే, ప్రభువా నాలో కోపం ఉందయ్యా, నాలో తొందరపాటు ఉంది, దీన మనస్సు లేదు, తగ్గించుకునే మనస్సు లేదు, దీన మనస్సు నాకు దయచేయమని ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో ప్రభువు నీకు దీన మనస్సు అనే వస్త్రము ధరింపజేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. రక్షణ వస్త్రం. ఎంతమందికి రక్షణ లేదో, బాప్తిస్మ లేదో, ఎంతమందికి మారు మనస్సు లేదో, వారందరూ రక్షణ పొంది, మారు మనస్సు పొంది ఎప్పుడైతే దేవుణ్ణి కలిగి ఉంటావో వారికి రక్షణ వస్త్రము దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం. నీ దగ్గర దేని మనస్సు అనే వస్త్రం ఉందా, తగ్గింపు ఉందా, ప్రేమ ఉందా అని అడుగుతున్నాడు. ఈ రోజున మనకు తగ్గింపు కావాలి, దీన మనస్సు కావాలి, దీన మనస్సు అనే వస్త్రము నీకు ఉండాలి. ఉంటే ఎదుటివాని ఎడల సమస్యలు రాకుండా కాపాడుతుంది ఆ మనస్సు, ఆ వస్త్రం. ఎవరి దగ్గర తొందరపడకుండా కాపాడుతుంది ఆ వస్త్రం. ఎక్కడ కూడా ఎచ్చిపోకుండా కాపాడుతుంది ఆ వస్త్రం. ఆ వస్త్రం నీకుందా? ఆ వస్త్రం నీకుంటే నీ కుటుంబం నీ అమ్మంటే ఉంటుంది, నీ పిల్లలు నీతోనే ఉంటారు. దీన మనస్సు అనే వస్త్రం లేక కుటుంబం విచ్ఛిన్నమైపోయిందేమో, చెదిరిపోయిందేమో, పడిపోయారేమో, అలోకములో కలిసిపోయారేమో. అయ్యా నన్ను క్షమించు, అయ్యా నన్ను క్షమించు అని ఎప్పుడు నువ్వు ప్రార్థన చేస్తావో అప్పుడే ఆయన దీన మనస్సు అనే వస్త్రము నీకు ఇవ్వబోతున్నాడు. అప్పుడే నీ కుటుంబాన్ని కట్టబోతున్నాడు. ఎప్పుడు ఆయన పాదాల దగ్గర తగ్గించుకుంటావో ఆయన కృప నీకు తోడుగా ఉంది, ఆయన దయ నీకు తోడుగా ఉంటుంది. అందుకని ఇక్కడ అంటున్న దీన మనస్సు అనే వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకోండి. పోగులు, నాంతాళ్ళు, చాంతాళ్ళు, ఏయో ఆభరణం వేసుకొని అలంకరించుకుంటే కంటే దేవుణ్ణి కలిగి ఉంటే గొప్ప భాగ్యమని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపానుగ్రహించును. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవునికి స్తోత్రం. అందుకని దీనులు ఎవరో తగ్గించుకునేవారు, మాట అంటే భరించేవారు, నిందర భరించేవారు, ఓపికగా ఓర్పుగా ఉండేవారు, ఆయన వైపు చూసేవారు, ఆయనతో నడిచేవారు దీనులు. దీన మనస్సు ధరించుకుంటే నీకు అలంకరణగా ఉండబోతుంది, నీ కుటుంబం కట్టబడుతుంది, నీ పిల్లలు నీ దగ్గరకు వస్తారు, నీకు లోబడతారు, నీకు భయపడతారు. కనుక నీ పిల్లల కుటుంబాలు కట్టబడతాయి. ఎవరు తగ్గించుకుంటారో వారి పక్షాన దేవుడు ఉంటాడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకని ఆయన అంటున్నాడు కదా, దీనులకు కృపను గ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు
ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్సుకలై ఉండుడి. ఆయన బలిష్టమైన చెయ్య, మన ప్రభు చెయ్య ఎంతటిది అనుకుంటున్నారు? బలిష్టమైందంటే బలమైంది. అందుకని ఆయన ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అన్నాడు. ఇంత పెద్ద దేవుడికి ఎంత గొప్ప చెయ్యి ఉంటుందో మీరు చూడండి, ఎంత గొప్ప చెయ్యి ఉంటుంది. ఆ గొప్ప చెయ్య అస్తవ మన పేదుంటే మనకెంత ఆశ్రయదకరం. అందుకే ఆయన అంటున్నారు కదా, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్సుకలై ఉండుడి. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. మనల్ని గురించి మన అమ్మ, మన నాన్న, మన తోబుట్టులు ఎవరో చింతించాలి కానీ చింతిస్తున్నారా? కానీ మన దేవుడు మన కొరకు చింతిస్తున్నాడట. ఆయన పిల్లలను చూసి అయ్యో నా పిల్లలు తాగుబోతు అయిపోయాడే, జూదగాడిగా ఉన్నాడే, వ్యభిచారిగా ఉన్నాడే, దొంగలాగున్నాడే, అయితే ఏంటి పరిస్థితి అని ఆలోచిస్తా చింతపడుతున్నాడట. ఆయన ఎంత చింతిస్తున్నాడు చూడు. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. మన చింత ఎక్కడుంది? మన కుటుంబం మీద, మన పిల్లల మీద ఉంటే, నీకేమైనా భారభరితమైన పరిస్థితులుంటే అజ్ఞానంగా కుంగిపోకుండా నీ చింత యావత్తు నా మీద వేయమ్మా, నా మీద వేయయ్యా, నీ భారాన్ని నేను మోస్తాను, నీ చింత యావత్తును తీరుస్తాను అని మన కొరకు వాదోపవాదంగా మాటతో చెప్తున్నాడు, క్రియతో చెప్తున్నాడా, వాగ్దానం చేస్తున్నాడు. ఇంత వాగ్దానం చేసే దేవుడు మనకుండగా మనం ఎందుకు చింతించాలి? ఆ చింత యావత్తు ఇప్పటి నుంచి అయినా ఇక నుంచి అయినా యేసయ్యకి అప్పగించు. నీ భారాన్ని, నీ చింతను ఆయన మీద వేసి ఆయనకు అప్పగించు. తప్పుకోకుండా నీ కుటుంబానికి విజయం, నీ బిడ్డలకు విజయం నువ్వు చూడబోతున్నావు. తప్పకుండా విజయాన్ని పొందుతావు. అట్టి విశ్వాసము, నమ్మకము మరి ఉంచు. దేవుడు పైన ఆనుకో. అందుకని ఆయన వాక్యం సెలవిస్తుంది కదా, నిబ్బరమైన బుద్ధి గలవారై మెళుకువగా ఉండు. నిబ్బరమైన బుద్ధి గలవారై మెళుకువగా ఉండు. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహవలే అద్దుకో. దేవునికి స్తోత్రం. మనకు తెలియాలి మనకు విరోధమైన ఒక శత్రువు ఉన్నాడు. ప్రార్థన పిల్లలకు శత్రువు ఉన్నాడు, దేవుని పిల్లలకు శత్రువు ఉన్నాడు. ఎక్కడ ప్రార్థన జరుగుతుందో అక్కడ వాడు శత్రువులాగా ఉండి మనంక చూస్తూ ఉన్నాడు. ఎవరిని మృంగుదునా గర్జించు సింహములాగా తిరుగులాడుతూ పరిగెడుతూ ఉన్నాడట. ఎందుకు వాడు పరిగెడుతున్నాడంటే వాడికి తెలుసంట, దేవుని రాజ్యం ఉంది, దేవుని రాకడ వచ్చింది, అయితే దేవుని పిలుపు వస్తే వీళ్ళందరూ నాకు దొరకరు, ప్రార్థన ప్రార్థన అంటున్నారు, అందుకని నేను వీళ్ళని ప్రార్థనలో లేకుండా పడదేయాలంటే వీళ్ళకి చింతలు కలిగించాలి, వీళ్ళకి వేదన పుట్టించాలి, వీళ్ళ కుటుంబాన్ని పతనం చేయాలి, బిడ్డల్ని మాటినకుండా చేయాలి అని వాడు కంకణం కట్టుకున్నాడట, పరిగెడుతూ ఉన్నాడట. అయితే ఆ విషయము మనం గమనించాలి. అయితే ఆ నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలని, మెళుకువగా ఉండాలని. మెళుకువ అంటే రాత్రంతా నిద్రపోకుండా మెళుకువ ఉండటం కాదు. మెళుకువ కలిగి అంటే వాక్యానుసారంగా మెళుకువ, ఆత్మానుసారంగా మెళుకువ. ప్రభువా, సాతాను మా గృహంలో దొరబడిందయ్యా, ఎప్పుడు మా ఇంట్లో సమస్యలు లేవు, ఇప్పుడు సమస్యలు వచ్చినాయంటే మా ఇంట్లో సాతానుడు శత్రువు వచ్చాడు ప్రభువా అని ప్రార్థన చేయాలని, మెళుకువగా ఉండమని వాక్యం సెలవిస్తుంది. మెళుకువ లేకుండా గుడ్డితనం కలిగి ఎంతమంది భక్తిహీనంగా జీవిస్తున్నారో వారి భక్తిహీనత ప్రభువుకి దూరం అయిపోతానికి కారణంగా ఉంది. కనుక
మనలో భక్తిహీనతో ఉండకుండా ఉండాలి అంటే మెళుకు కలిగి ప్రార్థన చేసేవారుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకని లోకమందున్న సహోదరుల యందు అదుగు లోకములో మన సహోదరులను మన బంధువులను మన రక్త సంబంధులను ఇరుగుపొరుగు వారిని చూడండి ఎలాంటి శ్రమలు కలిగి ఉన్నారు. ఈ శ్రమలలో ఉన్న కుటుంబాలు అన్నిటిని పసి కట్టి ప్రభువుకి అప్పగించి ప్రార్థన చేయాలి. మనం ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవి. ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించుడి. ఎవరిని ఎదిరించాలి? స్థిరులుగా క్రీస్తు అనే బండ మీద స్థిరులుగా బలముగా ఉండాలి. ఎందుకు రాశాడంటే మత్తయి సువార్తలో ఒక బండ మీద కట్టబడిన ఇంటిని పోల్చాడు ఒకటి, ఇసుక మీద కట్టిన ఇంటిని పోల్చాడు రెండు. ఈ రెండు ఇళ్ళను చూపించి విశ్వాసి బండ మీద కట్టబడాలి. బండ మీద కట్టబడిన ఇంటికి గాలి తుఫాను వచ్చింది, ఇసుక మీద పునాది వేసుకున్న ఇంటికి కూడా గాలి తుఫాను వచ్చింది. అయితే ఇసుక మీద ఉన్న ఇల్లు గాలి తుఫాను వచ్చి కూలిపోయింది, కుంగిపోయింది, పడిపోయింది. అయితే బండ మీద కట్టిన ఇంటికి కూడా గాలి తుఫాను వచ్చింది, కానీ ఆ ఇల్లు కూలిపోలా, రాలిపోలా, పడిపోలా? మనం కూడా క్రీస్తు అనే బండ మీద కట్టబడినప్పుడు మనం కూడా స్థిరులుగా బలవంతులుగా యేసుతో నడవటానికి ప్రయత్నం చేయండి, ముందుకు సాగండి. ఆయన కృప మరి మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. అందుకని ఆయన అంటున్నాడు కదా, తన నిత్య మహిమకు పిలిచిన అసలు ప్రభువే చెప్తున్నాడు, ఒకవేళ భూలోకంలో ఉన్నారమ్మా కొంచెం కాలం శ్రమలు కలుగుతాయి. ఆ కొంచెం కాలం శ్రమలని శ్రమల వైపు చూడబాకండి. ఆ పిమ్మట శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచునుగాక, బలపరచునుగాక. యుగ యుగములకు ప్రభావం ఆయనకు కలుగునుగాక. నీ వలన దేవునికి మహిమ రావాలి. ఎంతమంది ప్రార్థన చేసే పిల్లలుగా ఉన్నారో, ఎంతమంది ఆయన తోటి చూస్తున్నారో, ఎంతమంది పడిపోయారో, పడిపోయిన వారిని చూసి చింతిస్తున్నాడు, ఆయన కొరకు నిలబడిన వారిని చూసి ఆనందిస్తున్నాడు. వాడబారని మహిమ కిరీటం దొరికే వరకు కొంచెం కాలము లోకములో శ్రమలు కలిగిన వాటి వైపు చూడక యేసు వైపు చూసే భాగ్యం కావాలని మనవి చేస్తా ఉన్నా. దేవుడు ఈ మాటలు మీ హృదయంలో మీ వినికిడిలో దేవుడు దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడానికి స్తోత్రములు చెల్లిస్తున్నా. నీ కృప మహిమను దీన మనస్సు అనే వస్త్రము ధరించుకొని నీ కొరకు ఎదురు చూసే కృప మాకు దయచేయమని, విని వారందరి హృదయములు తెరవమని, వారు కూడా నిన్ను కలిగి జీవించే కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.